రైతులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు వేదిక నిర్మాణం చేపడుతున్నట్లు జెడ్పీ చైర్మన్ నేలకొండ అరుణ అన్నారు. రుద్రంగి మండలంలోని మానాల గ్రామాలలో రైతు వేదిక నిర్మాణాలకు జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ తర్రే ప్రభాలత, మనోహర్, ఫ్యాక్స్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో రుద్రంగి మానాల గ్రామ రైతులకు రైతు వేదికలు మూడు నెలల్లో అందుబాటులో ఉంటాయని అన్నారు. రైతు వేదికల వల్ల రైతు సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయన్నారు. వేములవాడను రెవెన్యూ డివిజన్గా చేయడానికి కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు జెడ్పీ చైర్పర్సన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు తపజుల్ హుస్సేన్, ఎంపీడీఓ శంకర్, అధికారులు, తెరస నాయకులు పాల్గొన్నారు. మరి ప్రతిపక్ష నాయకులకు కూడా ఈ సందర్భంగా వారికి ఒకటే చెప్పడం జరుగుతుంది. ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు వస్తే స్వాగతించడం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని కూడా ఏదో మన ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రుద్రంగి మండల కేంద్రంలోని రుద్రంగి క్లస్టర్కి సంబంధించినటువంటి రైతు వేదిక భూమి పూజకు వచ్చినటువంటి నేలకొండ అరుణ రాఘవరెడ్డి గారికి మరియు ఎంపీటీసీ మా జెడ్పీటీసీ గారికి, ఎంపీటీసీలకు కోఆప్షన్ గారికి, సర్పంచ్ గారికి మరియు వార్డు సభ్యులకు మరియు ఫ్యాక్స్ చైర్మన్ గారికి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి మండల అధికారులకు మరియు మీడియా మిత్రులకు రైతు వేదిక అనే పేరు కూడా వచ్చింది. ప్రతి ఒక్క రైతు రుద్రంగి మండలంలో ఉండేటువంటి రుద్రంగి క్లస్టర్లో ఉండేటువంటి రైతులందరూ కూడా ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని, దీనికి సంబంధించిన ఎలాంటి అవసరాలు ఉన్నప్పటికీ, ఎలాంటి అనుమానాలు మీకు ఉన్నప్పటికీ ఇక్కడ ఉండేటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ మీకు ఖచ్చితంగా దీని గురించి తెలియజేస్తారు. కాబట్టి మీరు ఈ రైతు వేదికను ఖచ్చితంగా వినియోగించుకుంటారని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. రుద్రంగి మండల్ క్లస్టర్లో రైతు వేదిక భూమి పూజ కార్యక్రమానికి స్థానిక సర్పంచి ప్రభలత గారికి, అలాగే గౌరవ జెడ్పీటీసీ మీనన్న గారికి, గౌరవ ఎంపీపీ గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కోఆప్షన్ గారికి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులకు, సింగిల్ విండో కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ గారికి, అలాగే వివిధ హోదాలో ఉన్న అందరి నాయకులకు, ప్రెస్ మిత్రులకు, ఇక్కడికొచ్చిన రైతు సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచి వెళ్ళి ప్రతి ఒక్కటి ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతు రాజుగా చూడాలని, వ్యవసాయము దండగ కాదు పండగ అని ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు డివిజను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో వారు చెప్పడం కానీ జరగగానే వారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వినతిపత్రం ఇవ్వగానే మనకు ఈరోజు నిన్న జీవో విడుదల చేయడం జరిగింది. వారికి మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, మన జిల్లా మంత్రి వర్యులు కేటీ రామారావు గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంతటా 57 రైతు వేదికలు నిర్మించుకోవడం జరుగుతుంది. వీటిని అన్నిటినీ ఏజెన్సీకి ఇవ్వడమే జరిగింది. రెండు నెలల్లో కంప్లీట్ చేసుకోవాలని వారికి కూడా మనము గౌరవ సర్పంచ్లు కానీ, ఇక్కడ ఎంపీటీసీలు కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ వారికి కూడా ఏజెన్సీకి సహకరించి రెండు నెలల్లో కంప్లీట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరి దృష్టి సారించి వాటిని కంప్లీట్ చేసుకోవాలి. వారు కూడా చూడడం జరగాలని కోరుకుంటున్నాను. ఇటు అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ పేరు పేరు